పొద్దున్నే లేవగానే కాఫీనో టీనో తాగందే మనలో చాలామందికి రోజు మొదలవదు అయితే మనలో కొంతమందికి కాఫీ టీ తాగడం అనేది పెద్ద వ్యసనంగా ఉంటుంది చాలా తరచుగా కాఫీ టీలను తాగిస్తూ ఉంటారు కొందరైతే భోజనానికి ముందు తర్వాత కూడా కాఫీ టీలను సిప్ చేస్తూ ఉంటారు నిజానికి ఈ ధోరణి ఏమంత మంచిది కాదు కాఫీ టీలను తీసుకోవటం వల్ల మనకు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుందని చెబుతారు నిపుణులు కాఫీ టీలను సేవించడం ఎందుకు మంచిది కాదు ఇప్పుడు తెలుసుకుందాం టీ కాఫీ అనగానే అందరూ ఉదయాన్నే లేవగానే కప్ ఆఫ్ టీ కానివ్వండి కప్ ఆఫ్ కాఫీ కానివ్వండి తీసుకుంటూ ఉంటారు బట్ బేసికలీ ఏంటంటే ఈ టీ కాఫీ మనము లేచిన వెంటనే తీసుకోవడము చాలా వరకు అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనము లేచిన వెంటనే కోటెసాల్ అనే హార్మోన్ మన బాడీలో కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి మనము దీని ఈ ఈ అంటే అలాంటి సిచ్యువేషన్లో కనుక లేచిన వెంటనే టీ కాఫీ తీసుకోవడం వల్ల ఆ హార్మోన్ అనేది ఇంకెక్కువ పెరిగిపోయి మనకు బీపీ కానివ్వండి హార్ట్ డిసీజెస్ కానివ్వండి ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి సో టీ కాఫీ ఎవరైతే అలవాటు ఉంటుందో మనం లేచినా ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ తర్వాత కనుక ఇవి తీసుకుంటే కనుక చాలా వరకు దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట టీ కాఫీ ఎప్పుడైతే మనము కంట్రోల్ పోర్షన్లో కరెక్ట్ టైంకి ప్రాపర్ టైంకి ఇంక్లూడ్ చేసుకుంటామో దీని బెనిఫిట్స్ చాలా ఉంటాయి కానీ ఎప్పుడైతే ప్రాపర్ టైమింగ్ కాకుండా ఎక్కువ శాతంలో అంటే ఎక్కువ సిక్స్ టు టెన్ కప్స్ కొంతమందికి తీసుకునే అలవాటు ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్స్లో అయితే మనకు ఎక్సెసివ్ కన్సంప్షన్ అయిపోతుంది కాబట్టి దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉండవు దానివల్ల డిసడ్వాంటేజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి డిసడ్వాంటేజెస్ అంటే మనకు మనం ఏదైతే ఆహారం తీసుకుంటూ ఉంటామో అది ప్రాపర్గా జీర్ణం అనేది అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే మనకు టీలో కాఫీలో కెఫీన్ అండ్ ట్యానన్స్ ఉంటాయి కాబట్టి న్యూట్రియంట్ ఎసార్బ్షన్తో చాలా వరకు హిండర్ చేస్తుంటాయి ప్లస్ న్యూట్రియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా కూడా ఎక్కువగా యాసిడిటీ ప్రాబ్లం రావడము కడుపు ఉబ్బరంగా అనిపించడము లేదంటే డైజెషన్ ప్రాపర్గా అవ్వకపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి వీటిలతో పాటు ఎక్కువ హై బ్లడ్ ప్రెషర్ కానివ్వండి ఎక్కువ టీ తీసుకోవడం వల్ల ఓవరాల్గా ఆర్ కాఫీ వల్ల ఓవరాల్గా డే మొత్తంలో కూడా క్యాలరీ కన్సంప్షన్ అంటే ఎక్కువ మన బాడీకి మన శరీరానికి సరిపడే అంత కన్నా కూడా మనం ఎక్కువ శాతంలో క్యాలరీ కంటెంట్ తీసుకుంటే గనక ఎక్సెస్ క్యాలరీ మన బాడీలో ఫ్యాట్ లాగా మారిపోయి దానివల్ల వెయిట్ పెరగడం కానివ్వండి డయాబెటీస్ రావడం కానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో టీ కాఫీ తీసుకున్నప్పుడు టూ ఆర్ త్రీ కప్స్ పర్ డే దట్టు ఇన్ బిట్వీన్ మీల్స్ కనుక తీసుకుంటే దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి